జనసేన తరంగం కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? సార్, జనసేన తరంగం అంటే ఇది ప్రజలతో మమేకమయ్యే ఒక కార్యక్రమం సార్. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సారు, అధినేత పవన్ కళ్యాణ్ గారు, అంటే దేశ చరిత్రలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ ఇలాంటి అవకాశం ఎవ్వరు ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రవేశపెట్టింది లేదు సార్. ఇది ఫస్ట్ టైము మన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రవేశపెట్టడంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా, అరే పవన్ కళ్యాణ్ గారు మేము చూడకపోయినా పవన్ కళ్యాణ్ గారు మాకు మాతో మాట్లాడే అవకాశం, మా సమస్యలు చెప్పుకునే అవకాశం మాకు వచ్చింది అని చాలా గ్రామస్థాయి నుంచి చాలా మంచి స్పందన వస్తాం సార్. మేము సార్ వెంటే తిరుగుతూ ఉన్నాము. సార్ వెంటే తిరిగిన తర్వాత మేము వెనక వస్తాం సార్. ముందు వస్తే మేము వెనక వస్తూ ఉంటాం. మేము కొంచెం అడుగుతూ ఉన్నాం ఎట్లా ఉంది ఏమో అంటే, అమ్మ ఖచ్చితంగా అందరు పార్టీలను చూసినాము, అందరినీ చూసినాము. ఈసారి ఈయనకు ఒకసారి మేము అవకాశం ఇస్తాము, అందరికీ 5 ఏళ్ళు ఇచ్చినాము. ఈయన పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా ఉన్నారమ్మా, అసలు మేము ఇట్లా ఉంటారనుకోలేదమ్మా, అందరికంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా మాకు కనిపిస్తూ ఉన్నాడు, చిన్న కుర్రాడు మాకు, మాకు ఇలాంటి వాళ్ళే కావాలా. చాలామంది అందరు పార్టీలు వచ్చి, తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఇట్లా వైసీపీ అందరూ మోసం చేసిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇట్లా కుటుంబంలోకి వచ్చి మమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడిచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు వచ్చి ఇలా మాకు మంచి చేయడానికి ఆయన వస్తున్నాడు కాబట్టి తప్పకుండా జనసేన పార్టీకి మేము ఈసారి అవకాశం ఇస్తామని గ్రామీణ స్థాయిలోంచి మంచి స్పందన అయితే వస్తాం సార్. ఇది మొత్తంగా పవన్ కళ్యాణ్ నిన్న ప్రవేశపెట్టిన ఏదైతే జనసేన తరంగం కార్యక్రమం ఉందో దానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడున్న జన సైనికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.